అందుబాటులో ఉన్నారు. విశాఖపట్నం నుంచి శ్రీరాములు గారు. శ్రీరాములు గారు నమస్కారం అండి. సార్ నమస్తే అండి. ప్యానల్ సభ్యులందరికీ నమస్కారం అండి. చెప్పండి. అంటే ఇది ప్రపంచ యుద్ధాలు అలా పోలుస్తున్నారు కండి, ఎంత కనిపించిన దాంతో అయితే పోరాడొచ్చు సార్ మనం. ఇది కనిపించలేని వైరస్ కాబట్టి దీనికి ప్రభుత్వాలు ఏం చెప్తే ప్రజలందరూ అదే వినటం కరెక్ట్ అని నా అభిప్రాయం సార్. ఫస్ట్ పాయింట్. ఓకే. రెండో పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఆర్థిక వ్యవస్థ పతనం అయిపోద్ది, వ్యవసాయ రంగం, పారిశ్రామిక సేవా రంగం పతనం అయిపోద్ది అని అంటున్నారు. అసలు మనిషే ఉండే పరిస్థితి లేనప్పుడు ఇవన్నీ ఉంటే ఎవరికి కావాలి, లేకపోతే ఎవరికి కావాలి సార్? ఇప్పుడు మనిషి అసలు ఇప్పుడు అదే 2 నెలల్లో 3 నెలల్లో ఎంత అయితే అంత లాక్డౌన్ లో ఉండే పరిస్థితి ఉంటే ఉన్నాయండి. ఏమైంది ఇప్పుడు మనం జీవితకాలం 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు అనుకుంటే 80 సంవత్సరాల్లో 3 నెలలు ఖాళీగా ఉన్నాయండి. ఎవరి పని వాళ్ళు ఇంట్లో ఉండి చేసుకునియండి. ఏముంది చేసుకుంటే అసలు మనిషి అనేవాడు బతికితే అప్పటి నుంచి మళ్ళీ 0 నుంచి స్టార్ట్ చేద్దాం. ఏముంది ఇప్పుడు దానికి నష్టం ఏముందండి? ఇప్పుడు మనిషే బతకలేనప్పుడు ఒక కుటుంబంలో ఒకరికి వస్తే వాళ్ళ ఇంట్లోనూ వాళ్ళ ఫ్లాట్ లోను అందరికీ వయస్సు వ్యాప్తి చెందేలాగా ఉంటే ఆ తర్వాత మన దగ్గర 1,00,000,000 డబ్బులు ఉంటే మాత్రం డబ్బులు సంపాదిస్తాం కానీ ప్రాణాలు తిరిగి రావు కదా సార్. సో ఈ కేంద్ర ప్రభుత్వం అయినా రాష్ట్ర ప్రభుత్వాలు అయినా ఇప్పుడు ఇటువంటి సిచ్యువేషన్ లో చాలా శాస్త్రోపేతంగా అన్ని పనులు చేస్తున్నాయి. ఈ పనులకి ప్రజలందరూ సహకరించాలని నేనైతే కోరుకుంటాను. ఇది నా అభిప్రాయం. రైట్, థ్యాంక్ యూ అండి. మరో కలర్ కూడా అందుబాటులో ఉన్నారు, విశాఖపట్నం నుంచి చంద్రకళ గారు. చంద్రకళ గారు నమస్కారం అండి. నమస్తే అండి. చెప్పండి. ఏం లేదండి, 21 నుండి సాటర్డే రోజు నుండి ఇది మా పిల్లలు క్యాంప్ వెళ్ళారండి శ్రీకాకుళం. చిన్నపిల్లలండి మా వాళ్ళు, అంటే మా బ్రదర్ వచ్చి తీసుకెళ్లిపోయారు. మీరు ఒక రోజు లాక్డౌన్ అని అన్నారనేసి ఆ రోజు బయలుదేరకుండా సోమవారం బయలుదేరదామని మేము ఉండిపోయామండి. కానీ కంటిన్యూ చేస్తారు, కంటిన్యూ చేస్తే ఇక్కడ చంటి పిల్లలు ఎక్కడ ఒక్కడ స్టాక్ అయిపోయారు, ఎక్కడికెళ్ళ అయిపోయారు. ఏమైనా అయిపోతే జ్వరాలు పెట్టుకుని వెళ్ళడానికి అవకాశాలు లేవు. వెళ్తే రోడ్డు మీదకి వెళ్తే పోలీసులు బండి ఆ సీల్ చేసుకోవడానికి డబ్బులు తీసుకుని తేవాలి. మాకు ఎలాగొస్తాయండి? ఏంటండి ఇది అంతాను? పొడిగించొద్దని నేను అనట్లేదు, పొడిగించండి. మీ నియమం ప్రకారం మీరు వెళ్ళండి, కానీ ఎక్కడెక్కడ పిల్లలతో ముసలితో ఎవరికైనా ఎమర్జెన్సీ అయితే మీరేం చేయాలి? మాకు అది పరిష్కారం మీరు చేయాలి. ప్రభుత్వం మనం అది ఆలోచించాలి. మెయిన్ చంటి పిల్లలు 6 సంవత్సరాల బాబు, 8 సంవత్సరాల ఉన్నారండి పిల్లలిద్దరును. వెళ్ళలేక చేయలేక పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఏ విధంగా వెళ్తుందో? మేము కేసులు రాసేస్తే మాకు పిల్లలు విడిపించుకోవడానికి కూడా మాకు అవకాశాలు లేదు. మేము అంత దీనిలో ఉన్నామండి. ఏంటండి ఇదంతా? కొంచెం రిలీఫ్ ఇవ్వండి. పిల్లలు ఎవరు ఎక్కడికక్కడ స్టక్ అయిపోయి ఉన్నారు. ఎంతమంది అండి ముసలోళ్ళకు బాగోకపోయినా వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నాం. అంటే ముఖ్యంగా చంద్రకళ గారు, ఎమర్జెన్సీ సర్వీసుల కింద మాత్రం కొందరు వెళ్ళొచ్చు, ఏదైతే ఆరోగ్యపరమైన సమస్యలు కానీ? అవునండి. ఇప్పుడు చంటి పిల్లలు అక్కడ ఒక గ్రామంలో ఉన్నారు. మేము ఇక్కడ జిల్లాలకు ఒక వారంటీ వాళ్ళకి ఫోన్ చేశామండి. వారంటీ వాళ్ళు అయితే అంటున్నారు ఈ జిల్లాకు సంబంధించి ఈ లోకల్ అయితే మీరు వెళ్ళొచ్చు, అదరదైతే మాకు సంబంధం లేదని అనేస్తున్నారు. ఇప్పుడు మీ ఉండేది విశాఖపట్నం, మా వాళ్ళు ఉండేది శ్రీకాకుళం. రైట్ రైట్, థ్యాంక్ యూ అండి చంద్రకళ గారు. మరో కలర్ కూడా అందుబాటులో ఉన్నారు, ఒంగోలు నుంచి శ్రీరామమూర్తి గారు. శ్రీరామమూర్తి గారు నమస్కారం అండి. నమస్తే. నమస్తే. చెప్పండి శ్రీరామమూర్తి గారు. నమస్తే. చెప్పండి చెప్పండి. ముఖ్యంగా ముందు ప్రాధాన్యత జనాల ప్రాణాలు, బ్రతుకుంటే బొలసాకు తినచ్చు అని సామెత ఉన్నది కనుక ముందు మనము ప్రాణాలు నిలబెట్టుకునే దానికి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు వచ్చినా మనం కొంతకాలానికైనా దాన్ని పూడ్చుకోవచ్చు. ప్రస్తుతం ప్రాణాలు కాపాడుకునేట్టుగా ఈ లాక్డౌన్ అనేది కంటిన్యూ చేయటమే మంచిది. పూర్తి కంట్రోల్ వచ్చిన దాకా తర్వాత మనం అనేక విపత్తులకి ప్రజల నుంచి అనేక విరాళాలు తీసుకుంటున్నాము. అదే ప్రకారంగా దీనికి కూడా అనేక మంది దాతలు, దాతృత్వం కలిగినటువంటి వారు, సహృదయులు చాలా మంది ఉన్నారు, ముందుకు వస్తారు. గవర్నమెంట్ కనుక ప్రయత్నిస్తే ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు మాత్రం ఉండవని నా సలహా. అది తప్పనిసరిగా దీన్ని కంటిన్యూ చేయమని నేను కోరుతున్నాను. రైట్, థ్యాంక్ యూ అండి. మరో కలర్ కూడా అందుబాటులో ఉన్నారు, వైజాగ్ నుంచి ప్రసాదరావు గారు. ప్రసాదరావు గారు నమస్కారం అండి. నమస్తే సార్. చెప్పండి ప్రసాదరావు గారు. ఈ లాక్డౌన్ కంటిన్యూ చేస్తే చాలా మంది ఇప్పుడు చిన్న చిన్న ఉద్యోగస్తులందరూ కూడా చాలా ఇబ్బంది పడతారు కదండి. నెక్స్ట్ మెయిన్ ఏంటంటే ప్రైవేట్ ఉద్యోగస్తులు ఉన్నారు, వాళ్ళు రెంట్లు ఇచ్చుకొని అంటే వస్తే 10,000, 9,000 శాలరీ ఉన్నటువంటి ఉద్యోగస్తుల పరిస్థితి అండి. లాక్డౌన్ అనేటువంటిది ఇప్పుడు వైజాగ్ ఉంది, కొన్ని హై అలర్ట్ ప్రకటించాడు.
ఆ జోన్ లో కంటిన్యూ చేసి మిగతా జోన్ లో కొద్దిగా విడుదల చేసాడు అనుకోండి, చిన్న చిన్న వర్కర్స్ ఎవరైనా ఉంటే దగ్గర దగ్గర పనులు చేసుకుంటారు, శాలరీ డైలీ వేజ్లు ఉంటారు వాళ్ళకి కష్టం. కొంతమంది ఇప్పుడు ప్రైవేట్ స్కూల్లో ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు అయింది నేను చూస్తున్నాను ప్రైవేట్ స్కూల్ టీచర్స్ గురించి ఎవరు ఏం మాట్లాడట్లేదు. ప్రైవేట్ స్కూల్లో సుమారుగా లక్షల మంది టీచర్స్ ఉంటారు. రైట్, థ్యాంక్ యూ అండి. మరో కలర్ కూడా అందుబాటులో ఉన్నారు, వైజాగ్ నుంచి పట్నాయక్ గారు. పట్నాయక్ గారు నమస్కారం అండి. నమస్తే సార్, చెప్పండి పట్నాయక్ గారు. ఇప్పుడు మొత్తంగా లాక్డౌన్ వస్తే ఎలాగో ప్రాబ్లం, చాలా ఎక్కువ ప్రాబ్లం వస్తుందండి. ఓకే, కొన్ని కొన్ని రిలీఫ్ ఏరియాలు ఉన్నాయి కదండి, మన శ్రీకాకుళం విజయనగరం, నెక్స్ట్ విశాఖపట్నం కూడా కొద్దిగా తక్కువలో ఉంది. ఏరియా వైజ్ కొన్ని చిన్న చిన్న వాళ్ళకి చిన్న ఇచ్చేసి రిలీఫ్ ఇస్తే కస్టడీగా, మరి తర్వాత ఒక ఏరియాకి ఒక సూపర్ మార్కెట్ టోకెన్ సిస్టమ్ లో ఆన్లైన్ బుకింగ్ చేసుకొని ఆ విధంగా.